हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। इवाल नेनु शनगपप्पु क्याबेजी तो गारेलु। क्याबेजी अंटे इष्टं लेदु अने वाल्लकि इला चेसि पेट्टारनुकुंटे वाळ्ळु ईजीगा ओकटिकि रेंडु तिनेगलरु। अंत टेस्टीगा उंटायि, अलागे क्रिस्पीगा कूडा उंटायि। ఎప్పుడైనా స్కూల్ నుంచి కానివ్వండి, లేదంటే ఆఫీస్ నుంచి మన ఫ్యామిలీస్ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా హెల్దీగా స్నాక్ చేసి ఇచ్చారంటే ఆరోగ్యంగా ఉంటారు, అలాగే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది। మిక్సీ జార్లో ముందుగా మనము నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును తీసేసుకోవాలి। ఈ శనగపప్పులో నీళ్లు ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది। ఇందులోనే మనము ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు, వాటితో పాటుగా ఒక 3 వరకు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకుని వేసేసుకోవాలి। అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని ఇందులో నీళ్లు వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి। ఇక్కడ చూసినట్టయితే చాలా గట్టిగా ఉంది, సేమ్ ఇలానే ఉండాలి, అసలు నీళ్ళు అనేది వేయకూడదు। ఇప్పుడు మనము ఇందులో క్యాబేజీని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి। ఇలా చేసినట్టయితే ఈ క్యాబేజ్ అనేది లోపలి వరకు బాగా పర్ఫెక్ట్గా వేగుతుంది। ఇప్పుడు ఇందులోనే మనము క్యాబేజ్తో పాటుగా కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి। ఇందులోనే పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, వాటినితో పాటుగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి। ఈ సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసేసుకోండి, కాస్త ఎక్కువైనా కూడా మరీ ఉప్పగా అనిపిస్తుంది। ఇందులోనే మనము ముందుగా పచ్చిమిర్చి వేసాము కాబట్టి దానికి తగ్గట్టుగా కారపొడి కూడా వేసేసుకొని వీటన్నిటిని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ మనము కలిపేసుకోవాలి। ఇలా చేసినట్టయితే క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది। ఒకవేళ మీకు కాస్త లిక్విడ్గా అనిపించింది అనుకోండి, బియ్యం పిండి లేదంటే మైదా కానివ్వండి, ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు। నాకైతే ఇక్కడ అవసరం లేదు। ఇప్పుడు మనం వీటిని వీడియోలో చూపించిన విధంగా గారెల్లాగా ఒత్తేసుకోవాలి। దీన్ని మీరు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది శనగపప్పు కాబట్టి లోపల వరకు ఫ్రై అవ్వాలి అంటే కాస్త పలుచగా ఉంటే బాగుంటుంది। ఇందులో మీరు క్యాబేజే కాకుండా వెజెస్ అంటే క్యారెట్, బీన్స్, బఠానీ అలాంటివి కూడా వేసేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది కాబట్టి। ఇప్పుడు మనం ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇక మనము డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం హీట్లో ఉంచేసుకుని మన గారెల్ని ఇందులో వేసేసుకోవడమే। మీడియం హీట్లో మనము 3 నిమిషాల వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత క్లిప్ చేసుకొని ఇంకో 3 నిమిషాల వరకు మనము ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసినట్టయితే మనకి ఈ శనగపప్పు క్యాబేజ్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి పచ్చిగా ఉండకుండా। ఒకవేళ మీకు వేగలేదు అనిపిస్తే డబల్ టైం అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు। ఈ పిండి గట్టిగా ఉన్నట్టయితే మీకు కాయిల్ అనేది చాలా తక్కువగా పేలుస్తుంది కాబట్టి మీరు పిండి అనేది కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి। నేను ఇక్కడ ఈ గారెల్ని ఫ్లిప్ చేసుకోవడానికి ఫోర్క్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోర్క్తో మనము ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు। ఈ క్యాబేజీ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకు రోగ నిరోధక శక్తి కానివ్వండి, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే బరువు తగ్గడానికి కానివ్వండి, చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి క్యాబేజీ వల్ల। మనం ఫ్రైలో తీసుకోలేకపోయినప్పుడు ఇలా స్నాక్లా కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా మీకు స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా క్యాబేజ్తో వేసుకోవడానికి ట్రై చేయండి। అలాగే నేను పెసరపప్పు పునుగులు కానివ్వండి చాలా స్నాక్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి ఛానల్లో చూసేయండి। ఎప్పుడైనా కానివ్వండి, క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా గారెల్లాగా చేసేచ్చారంటే వాళ్ళు ఈజీగా తినేయగలరు, అలాగే హెల్త్కి మంచిది కాబట్టి క్యాబేజ్ అనేది। ఖచ్చితంగా ఈ స్నాక్ రెసిపీస్ని ట్రై చేసి చూడండి।